अंटे प्रश्न सामान चेप्पे बदलु असलु आरटीसी गुरिंचि मोत्तं उन्नायनि चेप्पेस्ते अध्यक्ष एपीएस आरटीसी की మరణించి అంటే ఆర్టీసీ చనిపోతుందన్న స్థితిలో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రావడం వల్ల ఆర్టీసీ నిజంగా ప్రాణం పోసుకున్న మాట వాస్తవం అయితే ఆర్టీసీ మరెప్పటికీ ప్రజల ఆస్తిగా ఉంటాకి అవకాశం ఏర్పడిందంటే అది పునాది పడిందంటే ఈ రోజు ఆ మార్పు జరిగిందంటే 100కి 100% జగన్ మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన దృఢమైన నిర్ణయం వల్లే ఇది జరిగిందనేది ఎవరైనా తప్పదు అధ్యక్ష ఎన్నికల ముందు అప్పుడు ప్రభుత్వం నడిపిన ఆయన్ని ఆర్టీసీ కార్మికులందరూ కూడా అడిగితే రాసి పెట్టుకోండి ఇట్లాంటి కార్యక్రమాలు జరగవు అసాధ్యమైనవి అని చెప్పని మాట్లాడితే 6 మాసాలు తిరగకుండానే ఏ నోటితో ఆయన అసాధ్యం అని ఒక ఆయన చెప్పాడో ఆయన కళ్ళకి కనిపించేట్టుగా జగన్ మోహన్ రెడ్డి గారు దాన్ని సుసాధ్యం చేసి 54,000 మంది ఆర్టీసీ కార్మికుల్ని కార్పొరేషన్ కార్మికులందర్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చి తద్వారా చెప్పండి రాష్ట్ర ప్రభుత్వం మీద సంవత్సరానికి 3,600 కోట్ల రూపాయలు అది భారం అయితే ఆ భారాన్ని భారంగా కాకుండా ఒక బాధ్యతగా తీసుకుని ఈ ప్రభుత్వం ఇవాళ ముందు కొనసాగిస్తూ ఆర్టీసీ ఉద్యోగస్తులందరికీ కూడా మిగతా ప్రభుత్వ ఉద్యోగుల్లాగా టంచనగా జీతం వస్తున్న పరిస్థితి ఉందంటే ఇవాళ 2014 లో రెండు రాష్ట్రాలుగా మనం విడిపోయాం తెలుగువాళ్ళందరం విడిపోయిన రాష్ట్రంలో ఆర్టీసీ ఉద్యోగస్తుల పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఇవాళ ఎవరైనా బేరీజ్ చేసుకోవాలి ఎవరైనా ఆర్టీసీ గురించి చెడుగా మాట్లాడే వాళ్ళు ఉంటే ఈ ప్రభుత్వం గురించి ఏమన్నా తప్పు పట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగస్తుల పరిస్థితి ఎట్లా ఉంది ఆర్టీసీ పరిస్థితి ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంది అనేది ఒకసారి బేరీజ్ చేసుకుంటే మనకు అర్థం అవుతుంది అధ్యక్ష ఇవాళ గౌరవ సభ్యులు రవీంద్రనాథ్ రెడ్డి గారు మాట్లాడుతూ వారికి ఉన్నటువంటి ప్రేమ మొత్తాన్ని కూడా వారి ప్రశ్నల రూపంలో సంధించారు ఆర్టీసీ మీద ఉన్నటువంటి ప్రేమని దానిలో ఆయన కరోనా సమయంలో ఆర్టీసీ కార్మికులను కూడా మేము కోల్పోవడం జరిగింది అధ్యక్ష దాదాపుగా 300 పైచీలకు ఆర్టీసీ కార్మికుల్ని ఆర్టీసీ కోల్పోయింది అధ్యక్ష కరోనా అంటే కరోనా టైంలో కూడా బస్సులను ఆపకుండా ప్రయాణికులు చారవేసే పరిస్థితుల్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా సుమారు 300-400 మంది కార్మికులు చనిపోతే ముఖ్యమంత్రి గారు వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో కానీ ఆర్టీసీలో కానీ ఎక్కడ ఖాళీలు ఉంటే అక్కడ తక్షణమే ఉద్యోగాలు ఇమ్మని చెప్పారు అధ్యక్ష ఇప్పటికీ ఆదేశాలన్నీ కూడా జారీ చేయడం జరిగింది తొందరలో ఇప్పటికే కొంతమందికి ఆర్డర్లు ఇస్తున్నారు మరి కొంత తొందరలో కొన్ని రోజుల్లోనే మిగతా వాళ్ళకు కూడా ఆర్డర్లు ఇస్తాం అధ్యక్ష అలాగే పిఆర్సీ క్యాడర్ రెగ్యులైజేషన్ క్యాడర్ ఈక్వలైజేషన్ జరగలేదని చెప్పి రవీంద్రనాథ్ రెడ్డి గారు ప్రశ్నించారు ఈ బడ్జెట్ సమావేశాలు ఉండటం వల్ల ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఈ బడ్జెట్ తయారు చేయడంలోనూ ఆమోదింపు చేసుకునే పనులు అడావుల్లో ఉంది ఏప్రిల్ మాసంలో ఖచ్చితంగా పిఆర్సీ క్యాడర్ రెగ్యులైజేషన్ జరుగుతుంది అది అమలు చేయడం జరుగుతుంది అధ్యక్ష అట్లాగే ఎలక్ట్రిక్ బస్సులు స్టేట్ అంతా కావాలన్నారు అధ్యక్ష కాబట్టి స్టేట్ అంతా నాకును రవీంద్రనాథ్ రెడ్డి గారికి అన్ని చేసేయాలని ఉంటుంది కానీ మాకు ఒకటి మెత్తటి గట్టి బాస్ ఉన్నారు ఆయన చెప్పింది ఏంటంటే ప్రయాణికుల మీద ఒక పైసా భారం పడకూడదు నువ్వు ఎలా పెట్టినా సరే ఎలక్ట్రిక్ బస్సులు ఎక్కడైనా పెట్టమన్నారు వారు చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చిన ఆదేశం ఆర్టీసీలో ఏసీ బస్సు ఆపరేషన్ చేసేది తక్కువ ఖర్చులో ఆపరేషన్ జరిగేది ఇంద్రా బస్సు అధ్యక్ష ఈ ఇంద్రా బస్సు ఆర్టీసీలో మేము ప్రయాణికులను చూసి ఆపరేషనల్ మెయింటెనెన్స్ కాస్ట్ వచ్చి ఏ రేటుకైతే తిప్పగలుగుతామో ఆపరేషన్ ఖర్చుకే ఎలక్ట్రిక్ బస్సులను కూడా మీరు తీసుకోమని చెప్పి చెప్పారు అందుకోసం అని చెప్పని ఆ రేటుకి టెండర్లు వేసింది తిరుపతిలోనే వేశారు అధ్యక్ష ఘాట్ రోడ్డుకి అంటే కొండ మీదకి కింద తిరుపతి నుంచి తిరుమల స్వామివారి దగ్గరికి వెళ్తాకి 52 రూపాయలు 52 పైసలు పర్ కిలోమీటర్కి వారు ఒప్పందానికి వచ్చారు దానికోసం అని చెప్పని ఘాట్ రోడ్డుకి కొండ మీదకి బస్సులు 50 బస్సులు అలాగే తిరుపతి దిగువ తిరుపతి నుంచి నెల్లూరుకి చిత్తూరుకి కానీ ఇక ఒక మరొక 50 బస్సుల్ని 44 రూపాయల 95 పైసల్ని 95 పైసలు చొప్పున
అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. అట్లాగే రిటైర్ ఎంప్లాయీస్ గురించి పెన్షన్ గురించి కూడా వారు చెప్పారు. నూటికి నూరు రూపాయలు వాస్తవం అధ్యక్ష వారు చెప్పింది. దాని మీదే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి ఆయన ముఖ్యమంత్రి ఆయన కొత్తలోనే మంత్రివర్గం ఏర్పాటైనప్పుడు వారి దృష్టికి తీసుకెళ్తే ఆయన ఆదేశించారు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో 1000 రూపాయలు 1500 2000 రూపాయలు 3000 రూపాయలు వచ్చేటువంటి పెన్షన్లు తీసుకున్న వాళ్ళందరికీ కూడా వైట్ కార్డు వారికి ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి వారి మిగతా అంటే వారి ఇల్లు పెద్ద ఇల్లు లేకుండా ఏదైతే తెల్ల కార్డు రావడానికి ఏ షరతులు ఉన్నాయో ఆ షరతులు ఉంటే కనుక ఖచ్చితంగా వారందరూ కూడా వైట్ కార్డు అవైల్ చేయమని చెప్పారు. నాకు తెలిసి అయితే చాలామంది రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరికి కూడా వైట్ కార్డ్స్ వచ్చినాయి, నా ఊళ్ళో కూడా వచ్చినాయి కాబట్టి ఆ రూల్ జరుగుతుంది. ఎక్కడన్నా ధర్మంగా జెన్యున్గా ఉండి రాకపోతే కనుక ఖచ్చితంగా అట్లాంటివి కనుక మాకు ఇస్తే తప్పకుండా మేము సంబంధిత ఆ ఊరు ఎక్కడైతే ఉందో ఆ ఊరిలో మేము పరిశీలి చేసి జిల్లా కలెక్టర్ ద్వారా అన్ని కూడా పరిశీలి చేస్తామని చెప్పని కూడా గౌరవ సభ్యులకు తెలియజేసుకుంటూ, అలాగే రాజన్న దొర గారు ఆపరేషన్ ఓఆర్ ఆక్యుపెన్సీ రేషియో పడిపోయిందని చెప్పి చెప్పారు అధ్యక్ష. ఆక్యుపెన్సీ రేషియో పడిపోవడం అనేది కేవలం కరోనా వల్ల పడింది తప్పితే ఆర్టీసీ యాజమాన్యం కార్మికుల యొక్క లోపం కానీ లేదా ఆర్టీసీ యాజమాన్య పద్ధతి వల్ల కాదు అనేది కూడా వారికి తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే మన ప్రభుత్వం వచ్చే నాటికి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019-20 సంవత్సరంలో 75 శాతం ఓఆర్ ఉన్నట్టుంది అధ్యక్ష. రెండు వేల పంతొమ్మిది ఇరవైలో 75.32 ఆక్యుపెన్సీ రేషియో ఉంది అధ్యక్ష. ప్రస్తుతం వచ్చి 63.06 అధ్యక్ష. ఎందుకంటే కరోనా తర్వాత ఇప్పుడే ర్యాపిడ్ గ్రాడ్యువల్గా పెంచుతూ ఉండేళ్తున్నాం అధ్యక్ష. అలాగే ప్రైవేట్ బస్సులను కంట్రోల్ చేయమని చెప్పారు. తప్పకుండా వారి సూచన తీసుకుని ఇప్పటికే చేస్తాం. తప్పకుండా కేంద్ర ప్రభుత్వంలో కూడా రూల్స్ మారినాయి. దాని మీద ఇదివరకు స్టేజ్ క్యారేజీలన్నీ కూడా చేయకూడదు కానీ ఇప్పుడు స్టేజ్ క్యారేజ్ తీసుకోవచ్చు. రెండు అసలు మన దగ్గర పర్మిట్ లేకుండా ఎక్కడి బస్సు అయినా సరే ఎక్కడికైనా తిరగచ్చు అనేది వన్ పర్మిట్ వన్ ఇండియా అని చెప్పని కొత్తగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దగ్గర నుంచి ఇదివరకు అంత గట్టిగా నియంత్రించడం కష్టం అవుతుంది అధ్యక్ష. వస్తున్నాను సార్, అంబరీ రాసుకున్నాను. అలాగే సింగిల్ క్రూ సర్వీసెస్ వల్ల బస్టాండ్లో ప్రయాణికులు ఎక్కించుకుంటున్నారు కానీ తొందర తొందరగా ఎక్కించుకుని బస్సు తీయడానికి ఆత్రపడుతున్నారు తప్పితే మధ్యలో ఆపట్లేదు అంటున్నారు. ఓన్లీ లాంగ్ డిస్టెన్స్ సర్వీస్ మాత్రమే సింగిల్ క్రూ ఆపరేషన్ ఉంటుంది దొరగారు. ఎక్కడ పడితే అక్కడ మాత్రం అది అంటే కండక్టర్ లేకుండా షార్ట్ సర్వీస్లో మఫిషియల్ సర్వీస్లో కండక్టర్ లేకుండా ఉండదు కాబట్టి లాంగ్ సార్ లాంగ్ రూట్లో ఖచ్చితంగా ప్రయాణికులను ఎక్కడైతే నిర్దేశిత స్టాప్లో ఖచ్చితంగా ఆ బస్టాండ్లో ఆపి ప్రయాణికులను ఎక్కించుకోవటం కానీ టికెట్ కొట్టడం కానీ చేస్తారని చెప్పనేది మీకు విస్తీకరిస్తూ, అలాగే విఆర్ఎస్ ఇచ్చే ప్రతిపాదన ఏదైనా ఉందా అని చెప్పని అడిగారు. అటువంటిది ఏమీ ఆలోచన లేదు అధ్యక్ష ఆర్టీసీకి. అట్లాగే కారుణ్య నియామకాలు చేపట్టేటువంటి ఆలోచన ఉందా అని చెప్పారు. అవును అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే వాస్తవంగా అయితే మీరు మనందరం ఆశ్చర్యపోతాం అధ్యక్ష, 2015 సంవత్సరం నుంచి ఈరోజు దాకా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే వరకు కూడా ఆర్టీసీలో చనిపోయిన కార్మికుల కుటుంబాలకి ఏమాత్రం కారుణ్య నియామకాలు చేయకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కగానే 390 చిల్లర పోస్టులు కారుణ్య నియామకాలు చేస్తే ఇప్పటికీ అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే మన ప్రభుత్వం వచ్చే ముందుకు వచ్చేప్పటికి ఉన్నటువంటి 800 పైచేలకు మందికి ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది అధ్యక్ష. వివిధ కలెక్టరేట్లో కానీ ఆర్టీసీలో కానీ ఎక్కడెక్కడ అవకాశం ఉంటే అక్కడల్లా 800 చిల్లర మందికి, అలాగే 1/1/2020 మనం రెగ్యులరైజ్ చేసాం అధ్యక్ష ఆర్టీసీని, ఆ ప్రభుత్వంలో విలీనం చేసాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు 900 పైచీలకు మంది ఎవరైతే మరణించారో వారి ఉద్యోగస్తులు మరణించిన వారి పిల్లలందరికీ కూడా వివిధ ప్రభుత్వ శాఖల్లో జిల్లా కలెక్టరేట్ పూల్లో కూడా ఉద్యోగాలు ఇమ్మని చెప్పిన ఆదేశాలు చెప్పడం ఈ ప్యూర్లీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మేరకే జరిగిందనేది కూడా మీ అందరికీ తెలియజేస్తూ మీ ద్వారా వారికి అందరికీ కూడా తెలియజేస్తూ, అట్లాగే ఆర్టీసీ నష్టాలు వాస్తవంగా అయితే ఈ పాటికి ఆర్టీసీ ఏదో అయిపోవాల్సిన పరిస్థితి అధ్యక్ష. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఎప్పుడైతే జీతాల భారాన్ని ఆయన భుజానికి ఎత్తుకున్నారో తద్వారా ఇవాళ కనుక కోవిడ్లో కనుక ఆ కార్యక్రమం లేకపోతే ఆర్టీసీ నిజంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కే నాటికి ఉన్నటువంటి 6000
900 కోట్ల రూపాయల అప్పుల నుంచి ఇవాళ అదే 15,000 కోట్లకు 20,000 కోట్లకు అప్పులకు వెళ్ళే పరిస్థితి ఉండేది అధ్యక్ష. కానీ ఆయన తీసుకోవటం వల్ల ఉద్యోగ జీతభత్యాల భారాన్ని తీసుకోవటం వల్ల ఇప్పటికీ 1,474 కోట్ల రూపాయల అప్పుల్ని అంటే ఆర్టీసీ ఉద్యోగస్తుల దగ్గర అప్పులు తీసుకునేది అధ్యక్ష. బ్యాంకుల దగ్గర అప్పులు పక్కన పెట్టండి, అవి 4,000 కోట్లు ఉన్నాయి. అవి కాకుండా ఉద్యోగస్తుల మొత్తం జీతాలు కానీ పిఎఫ్లు కానీ వాళ్ళు దాచుకున్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్లు కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలో దాచుకున్న డబ్బులు కానీ అయిన కూడా ఇప్పటికి 1,474 కోట్ల రూపాయలను జమ చేయడం జరిగింది అధ్యక్ష. తొందరలోనే మిగతా డబ్బులు కోవిడ్ లేకుండా ఉంటే ఈ పాటికి మొత్తం ఆర్టీసీకి ఉన్నటువంటి అప్పులన్నీ కూడా మాయమైపోయాయి అధ్యక్ష. కానీ కోవిడ్ రావడం వల్ల ఆర్టీసీ అప్పులు అంత త్వరితగత తీర్చలేని పరిస్థితిలో ఇప్పటికి 14 జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం వల్ల ఇప్పటికీ 1,500 కోట్ల రూపాయలను ఆర్టీసీ అప్పులను తీర్చడం జరిగిందనేది మీ ద్వారా సభ్యులకి తెలియజేసుకుంటూ, అట్లాగే విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి 2 సర్వీసులు మల్లాది విష్ణుగారెడ్డి గారు 2 సర్వీసులు ఇప్పటికే నడుస్తున్నాయి. హైదరాబాద్ టు విజయవాడ కూడా నడుస్తున్నాయి సార్. రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ విజయవాడ నుండి రాజమండ్రికి అమలాపురానికి మొత్తం 27 బస్ సర్వీసులు నడుస్తున్నాయి సార్. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఏపీ మొత్తానికి సార్ తప్పకుండా ప్రయాణికులకు మేము పెట్టిన సమయాలు ప్రయాణికులకు ఎక్కడన్నా మీకు అసౌకర్యంగా ఉన్నట్టు మీ నోటీసులో ఉంటే నాకు రిటర్న్గా ఒకటి ఉండదు అధ్యక్ష, లేకపోతే నాకు చెప్పండి. ఈ సమావేశం అయిపోయిన తర్వాత ఖచ్చితంగా దాంట్లో మేము కూడా స్టడీస్ ఎగ్జామిన్ చేసి మేము కూడా మార్చుకుంటాం అధ్యక్ష. రామచంద్రారెడ్డి గారు ఆర్టీసీ క్యాంటీన్లో నాణ్యమైన భోజనం దొరకట్లేదని అన్నారు అధ్యక్ష. తప్పకుండా బాధ్యత మీరు చెప్పిన దాన్ని బాధ్యతగా తీసుకుని మీ సూచనని తప్పకుండా మేమందరం కూడా ఈరోజే ఎండి గారు అన్ని డిపోల్లో కూడా మొత్తం బన్నీ బస్టాండ్లో కూడా చెప్పి ఇమీడియట్గా చెక్ చేయమని చెప్తాం. ర్యాండమ్గా మీకు మాటిస్తున్నాం అధ్యక్ష, ర్యాండమ్గా వీక్లీ ఒకసారి ఖచ్చితంగా ఆర్టీసీ డిపో మేనేజర్ని ఆ క్యాంటీన్లో భోజనమో టిఫినో వారు చేసేలాగా హైదరాబాద్ తీసుకోవడం, ఎండి గారి దగ్గర నుంచి నా దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా ర్యాండమ్గా ఏదో క్యాంటీన్లో తింటాకి ప్రయత్నం చేస్తామని చెప్పిన మీ ద్వారా సభ్యులకి గౌరవ సభ్యులకి మాట చెప్తూ తప్పకుండా నాణ్యతను పెంపొందించడానికి సర్ప్రైజింగ్ విజిట్ చేసి సర్ప్రైజింగ్ లేకపోతే వాళ్ళు వస్తున్నారని చెప్పి మంచి ఫుడ్డే పెడతారు. తప్పకుండా తప్పకుండా సార్. తిరుపతి రీజియన్లో కాలం చెల్లిన బస్సులు నడుస్తున్నాయని చెప్తున్నారు అధ్యక్ష. కాలం చెల్లిన బస్సులు నడపటం అనేది మోటార్ వెహికల్ రూల్స్ రీత్యా చట్ట వ్యతిరేకం కాబట్టి, ఆర్టీసీ చట్ట వ్యతిరేక సర్వీస్ అనే ఆపరేషన్స్ చేయదు కాబట్టి అటువంటి దిగులక్కర్లేదని చెప్పి అనేది గౌరవ సభ్యులకు తెలియజేసుకుంటూ, పీలేరు నుంచి హైదరాబాద్కి సర్వీస్ కావాలని అడిగారు అధ్యక్ష. తప్పకుండా మా అధికారులు నోట్ చేసుకుంటున్నారు అధ్యక్ష. వారికి వారితో పర్సనల్గా టెలిఫోన్లో మాట్లాడి దాన్ని సాల్వ్ చేయడానికి రిజాల్వ్ చేయడానికి వస్తున్నా సార్. ఇంకా రాలా అవలే మీదే మీ అవలే పూర్తి అవలే మీ దగ్గర ఉన్నారు. మీరు అడిగారు మినిస్టర్ ఎమ్మెల్యే గౌరవ శాసనసభ్యులు కనుక అధికారులకి డిఎంలకి లెటర్లు రాసినా ఫోన్ చేసినా సరిగ్గా స్పందించట్లేదు, మేము చెప్పిన సూచనలు ఇవి పాటించట్లేదని చెప్తున్నారు. తప్పకుండా నేను కూడా చింతిస్తున్నాను అధ్యక్ష. అది కనుక సభ్యులు అటువంటిది కనుక రుచి చూస్తుంటే తప్పకుండా మేము మా అధికారుల యొక్క పనితీరుని దాంట్లో ఆలోచించే విధానంలో లోపాన్ని సరి చేసుకుంటూ ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఏ ఎమ్మెల్యే గారు మాట్లాడినా వారు లెటర్ రాసినా దానికి రాతపూర్వకంగా కానీ లేదా వ్యక్తిగతంగా కానీ సంతృప్తికరమైనటువంటి సమాధానం ఎందుకు చేయలేకపోతున్నాము, మీ ఆదేశాలను ఎందుకు ఆచరించలేకపోతున్నామో ఖచ్చితంగా మీకు విశదీకరించే ప్రయత్నం చేయమని చెప్పని, దాన్ని చూచా తప్పకుండా పాటించమని కూడా ఎండి గారి ద్వారా మిగతా ఆఫీసర్లందరికీ కూడా అన్ని డిపో మేనేజర్లకి ఆదేశాలు ఇస్తాం అధ్యక్ష ఈరోజు. అలాగే ఉదయభాను గారు మాట్లాడుతూ మఫ్షల్ రూట్లలో సర్వీసులు తగ్గించి లాంగ్ సర్వీసులు పెంచుకుంటూ పోతున్నారు, మినీ బస్సులు పెట్టాలని చెప్పారు. తప్పకుండా అంటే ఇప్పటికే గతంలో ఆర్టీసీ మినీ బస్సులు ఆపరేషన్స్ అన్ని కూడా ట్రయల్ చేసింది అధ్యక్ష. కానీ అవి ఫెయిల్ అవ్వటం వల్ల ఆర్టీసీలు అవి ఉపసంహరించుకున్నారు అధ్యక్ష. మరొకసారి మనకి ఎట్లాగ తొందరలోనే తిరుపతి తిరుమలలో ఘాట్ రోడ్లోకి వెళ్ళేటువంటి బస్సులు 100 ఎలక్ట్రిక్ బస్సులు వస్తున్నాయి కాబట్టి ఆ షార్ట్ చాసిస్ బస్సులు అని కూడా మనకు సౌలభ్యం ఉంటుంది కాబట్టి తొందరలోనే ఏప్రిల్ మాసాల్లో ఉదయభాను గారు చెప్పినటువంటి సూచన మేరకు ఆ బస్సులను ఎక్కడెక్కడ అవకాశం ఉంటే అక్కడ మొన్న ఆరోగ్య ఎమ్మెల్యే పాడేరు ఎమ్మెల్యే గారు కూడా అడిగారు అధ్యక్ష, నాకు చిన్న బస్సులు కావాలంటే ఏప్రిల్ మేలో ప్రొవైడ్ చేస్తామని చెప్పాం. అట్లాగే ఏజెన్సీలో ఉన్న ఎమ్మెల్యేలు ఇంకా మిగతా వాళ్ళు కూడా ఆ రోజు వారితో పాటు వచ్చి మాట్లాడారు. ముందు ఏజెన్సీ అవసరాలు చూసుకుని మిగతా ప్లెయిన్ ల్యాండ్లో కూడా చిన్న బస్సులన్నీ కూడా ఆపరేట్ చేయడానికి ట్రై చేస్తామని చెప్పాను మీ ద్వారా తెలియజేస్తున్నా అధ్యక్ష. అట్లాగే హైవేల్లో బస్ షెల్టర్లు ఉండాలి అని చెప్పని ఉదయభాను గారు అట్లాగే గౌరవ రాంగోపాల్ రెడ్డి గారు చెప్పారు. తప్పకుండా మా ఎండి గారు ఎక్కడెక్కడ హైవేల్లో నెసిటీ ఉందో
అలాగే రాంభూపాల్ రెడ్డి గారి దగ్గర ఉదయభాన్ గారి దగ్గర ఇంకెక్కడెక్కడ అవసరాలున్న రిపోర్ట్స్ అనేది ఎగ్జామిన్ చేసి ఆ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పని అలాగే ఎర్రచందనం కేసులు అది నాకు కరెక్ట్గా సర్వీస్ మ్యాటర్ కాబట్టి నేను ప్రిపేర్ అయ్యి నాకు అంటే మాకు అంచనా లేదు ఖచ్చితంగా ఈ కేసు ఏంటనేది వాళ్ళ సర్వీస్ మ్యాటర్ అంటే ఎర్రచందనం కేసులో ఉన్న వాళ్ళు ఎక్కిట్లో వచ్చినా కూడా సాధారణంగా ఆర్టీసీలో ఏం జరుగుద్ది అంటే అధ్యక్ష పావల టికెట్ తేడా వచ్చిన అంటే టికెట్ ఇష్యూ చేయడంలో కానీ బ్యాగ్లో కానీ ఒక పావల ఎక్స్ట్రా ఉన్నా కూడా చాలా పెద్ద నేరం కింద ఆర్టీసీలు చూస్తారు అధ్యక్ష అట్లాగే బస్సులో గుట్కా ప్యాకెట్ వేసినా సారా కాపు సారా ప్యాకెట్ తీసుకెళ్ళినా బ్రాందీ సీసాలు తీసుకెళ్ళినా లేదా ఎర్రచందనం ఇట్లాంటి చట్ట వ్యతిరేక సామాన్లు ఏది ట్రాన్స్పోర్ట్ చేసినా కూడా చాలా తీవ్రమైన నేరంగా పరిణించి ఉద్యోగుల నుంచి తొలగించడం జరుగుతుంది అధ్యక్ష ఆర్టీసీలో అలాగే రెండు సార్లు బ్రాందీ తాగి డ్యూటీకి వచ్చినా కూడా ఉద్యోగులను తీసేస్తారు అధ్యక్ష ఆర్టీసీలో కొంచెం రూల్స్ నిర్దాక్షిణ్యంగా ఉండే ఎందుకంటే 55,000 మంది కార్మికుల్ని ఇంతమందిని నడపడం క్రమశిక్షణతో నడపడం ఎందుకంటే వీళ్ళు నడిపేటువంటి బస్సు 60-70 మంది ప్రయాణికుల ప్రాణాలు ఉంటాయి కాబట్టి కఠినంగా ఉండక తప్పదు అధ్యక్ష చూస్తాను అధ్యక్ష ఏమాత్రం అవకాశం ఉన్నా పరిశీలించి వారికి అయితే అవుతుందని అయితే అవదని రాతపూర్వకంగా వారికి తెలియజేస్తాను మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష సార్ సార్ రాసి ఉండే అధ్యక్ష మీరు చెప్తే నేను సంతృప్తికరంగానే చెప్పాను అనుకుంటున్నా అధ్యక్ష మీకు సెలవు థ్యాంక్ యూ.